రాష్ట్రం మొత్తం మీదగా ఆడపిల్లలపై జరుగుతున్న దాడులలో విశాఖపట్నం మొదటి స్థానంలో ఉందని దిశ చట్టం అమలు జరుగుతున్న తీరుకు నిరసనగా జనసేన పార్టీ ఆత్మగౌరవ దీక్షను చేపట్టింది. ఈ దీక్షకు రాష్ట్ర జనసేన పార్టీ ఇన్‌చార్జ్ సుందరపు విజయ్ కుమార్ మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే గనక మహిళలపై జరిగిన దాడులు నమోదైన కేసుల సంఖ్య 985 ఉంటే అందులో ప్రప్రథమంగా వైజాగ్ సిటీ నుంచే 98 కేసులు అంటే వైజాగ్ మన స్టేట్ మొత్తంలో మహిళలపై జరిగిన దాడుల కేసుల్లో వైజాగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. నిజంగా బాధాకరం. నిశాంతమైన ఒక నగరాన్ని ఇలా చేయడానికి ఎవరు కారకులు అని చెప్పి ప్రజలు నిజంగా ఆలోచించడం మొదలు పెట్టారు. దిశా చట్టం ద్వారా మేము మహిళలపై దాడులు చేస్తే 21 రోజులు ఉరిశిక్ష ఇస్తామని చెప్పిన చట్టాలు ఏమైపోయినాయి? అవన్నీ అబద్ధపు చట్టాలని చెప్పి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. కనీసం న్యాయం చేస్తారని ఎందుకున్న నాయకులు కూడా ఆఖరికి అసభ్యంగా వాళ్ళు మహిళల పట్ల బిహేవ్ చేయడం కానీ అన్ని ప్రజలు గమనిస్తున్నారు. జనసేన పార్టీ తరపున జన సైనికులుగా జనసేన నాయకులుగా మేము అందరం చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మా ఆయన మాటల్లో ఏంటంటే ఆడపిల్లలో చూడాల్సింది అమ్మాయిని కాదు అమ్మను. ఇందు మూలంగా జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ మేమందరం కూడా ప్రతి ఒక్క మహిళలో అమ్మని చెల్లిని అక్కని చూసుకుని వాళ్ళని గౌరవించుకుంటాం తప్ప ఇప్పుడున్న ఈ ప్రభుత్వ నాయకు అధికార నాయకులాగా ఎప్పటికీ మారమని చెప్పి మీకు ప్రతి ఒక్క మహిళకి భరోసా ఇస్తూ ఈరోజు ఈ దిశా చట్టాలు బలంగా అమలు అవ్వాలి, వైసీపీ నాయకులు చేస్తున్న మహిళలపై చేస్తున్న దాడుల్ని తీవ్రంగా తిప్పికొట్టాలి అని చెప్పి బలంగా కోరుకుంటూ రాఖీ సందర్భంగా జనసేన పార్టీ తరఫున భీమిలీ నియోజకవర్గంలో జనసేన నాయకులు అందరం కలిపి చేస్తున్న ఈ దీక్ష.